వెల్కమ్ టు అలా హెల్త్ నేరు లక్ష్మి చాలా మందికి పలు సందర్భాలలో చేతులు వణుకుతూ ఉంటాయి అయితే అదేదో టెన్షన్ వల్ల వస్తుందని అనుకుంటారు కానీ చేతులు వణకడం అనేది తేలిగ్గా తీసుకునే విషయం కాదని నిపుణులు అంటున్నారు చేతులు ఎందుకు వణుకుతున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు హ్యాండ్స్ షేక్ అవడానికి పలు అనారోగ్యాలు కూడా కారణము అని హెచ్చరిస్తున్నారు అయితే చేతులు వణకడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి యాంగ్జైటీ మానసిక ఆందోళన శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది ఇది వచ్చినప్పుడు శరీరంలోని రక్షణాత్మక ప్రతిస్పందన కలుగుతుంది ఆ ప్రతిస్పందనే చేతులు వనకడం అలాగే రక్తపోటులో పెరుగుదల రావడం శరీరంలో ఆంటల్ సరఫరా పెరగడం ఇవన్నీ కూడా హృదయ స్పందనను వేగవంతం చేస్తాయి దీనివల్ల కండరాలు వణుకుతాయి అలా చేతులు వణకడం ప్రారంభమవుతుంది రెండు మధ్యం అలవాటు ఉన్నవారు చాలా ఏళ్లపాటు తాగి హఠాత్తుగా మానేసినా కూడా వారి చేతులు వనకడం ప్రారంభమవుతుంది ఇది ఆల్కహాల్ వ్యసనాన్ని సూచిస్తోంది వీరికి వైద్య సహాయం అవసరం అధిక మొత్తంలో ఆల్కహాల్ తాగడం వల్ల మెదడు పనితీరు శరీరంలోని శక్తి స్థాయిలు తగ్గిపోతాయి మూడు రక్తపోటు రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నా కూడా ఇలా చేతులు వణుకుతాయి ముఖ్యంగా ఇన్సులిన్ తీసుకునే వారిలో మధుమేహం మందులు తీసుకునే వారిలో ఈ సమస్య వస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలు లీటర్కి నాలుగు మిల్లీ మోల్స్ కన్నా తక్కువగా ఉంటే ఇలా చేతులు వణికిపోతాయి నాలుగు హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ హార్మోన్ ను ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల వచ్చే సమస్య హైపర్ థైరాయిడిజం దీని లక్షణాలలో ఒకటి చేతులు వణకడం ఐదు నాడీ సంబంధిత సమస్య నాడీ సంబంధిత రుగ్మతలు ఉన్నా కూడా చేతులు తలా వంటివి వణుకుతూ ఉంటాయి ముఖ్యంగా వృద్ధులలో ఇది సంభవిస్తుంది ఇక ఏడు మల్టిపుల్ స్కైరోసిలిస్ మల్టిపుల్ స్కైరోసిస్ అనేది దీర్ఘకాలిక స్వయం ప్రతిరక్షక రుగ్మత ఇది కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది మల్టిపుల్ స్కైరోసిస్ లక్షణాలలో ఒకటి వణుకు ఒక వ్యక్తి తిరగడానికి తాగడానికి తినడానికి అన్ని విషయాలలో కూడా వణికే సమస్య కనిపిస్తోంది ఈ రుక్మత ఉన్నవారు నడిచే సామర్థ్యాన్ని కోల్పోతారు చూశారు కదా ఆల మీడియా హెల్త్ లోని ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఈ వీడియోతో మళ్లీ కలుద్దాండియా